సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ పాకిస్తాన్కు భారత్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒప్పందాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. జనాభా పెరుగుదల, పర్యావరణ సమస్యలు, క్లీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడం, పెరుగుతున్న ఉగ్రవాదం వంటి కారణాల దృష్ట్యా ఒప్పందాన్ని సమీక్షించుకోవాలని వెల్లడించింది. కిషన్ గంగా, రాటిల్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం ఐడబ్ల్యూటీని సవరించుకుందామంటూ పాకిస్తాన్కు భారత్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న ప్రాథమిక, ఊహించలేని మార్పులు కారణంగా ఒప్పందాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని భారత్ వెల్లడించింది. ఐడబ్ల్యూటీలోని ఆర్టికల్ 12 అధికరణం 3 ప్రకారం ఆగస్టు 30 పాక్కు అధికారిక నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా జనాభా పెరుగుదల, పర్యావరణ సమస్యలు, భారతదేశ ఉద్గార లక్ష్యాలను చేరుకోవడానికి క్లీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి కారణాల దృష్ట్యా ఒప్పందాన్ని సమీక్షించుకోవాలని వెల్లడించాయి. సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాద సమస్యలు కూడా నోటీసు జారీ చేయడానికి కారణమని తెలిపాయి. కిషన్ గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు గత 6 ఏళ్లుగా దాయాది దేశం చర్చలకు నిరాకరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ నోటీసును పంపాల్సి వచ్చిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించాలని భారత్ పాక్కు సూచించింది. అయితే పాక్ ఒత్తిడి మేరకు గతంలో ప్రపంచ బ్యాంక్ తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటినీ ప్రారంభించింది. ఒకే అంశంపై 2 సమాంతర చర్యలు చేపట్టడం సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని భారత్ ఆరోపించింది. వివాద పరిష్కార యంత్రాంగాన్ని కూడా పునః పరిశీలించాలని భారత్ కోరింది. సింధు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్ పాక్ మధ్య 1960 సెప్టెంబర్ 19 ఈ ఒప్పందం జరిగింది. దీనిపై భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. 9 ఏళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరుదేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్కు దక్కగా, రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్కు దక్కాయి. 2 దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి 2 దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు.